సో అందరికి నమస్తే అండి, నేను మీ వీరు మామన్ మాట్లాడుతున్నాను. అండ్ డే వన్ ఆడిషన్స్ తర్వాత టుడే యు ఆర్ వాచింగ్ డే టూ ఆడిషన్స్. డే వన్ ఆడిషన్స్ లో సుమారు 400+ కిడ్స్ ఓన్లీ వెస్ట్రన్ డాన్స్ అండ్ డ్రాయింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు డే టూ ఆడిషన్స్ ఆఫ్ వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్. ఎల్కేజీ నుంచి క్లాస్ 12 వరకు ఉన్న కిడ్స్ ఎవరెవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఉన్న ప్రతి టాలెంట్ని మనం బయట తీసుకురావడమే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈవెంట్ని మనం చాలా చక్కగా డిజైన్ చేశాం. ఈరోజు ఎంఈపీ కాలనీ మ్యూజికల్లో ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ ఆడిషన్స్కి సుమారు ఈ 2 రోజుల్లో కానీ చూసుకుంటే కనుక 600 పీపుల్ వచ్చారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అచ్యుతరావు గారు, ప్రొడ్యూసర్ అచ్యుతరావు గారు, అలాగే రిసో వైజాగ్ కూడా సపోర్టింగ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ ఈవెంట్కి సంబంధించి ఇంకా చాలామంది, ఎందుకంటే ఈ లాంగ్ వీకెండ్ రావడం, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే రావడం, రాఖీ పండుగ రావడం, వీటన్నిటితో ఊర్లు వెళ్ళామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో సెకండ్ ఆడిషన్ అనేది మనం నెక్స్ట్ సాటర్డే కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దట్ విల్ బి ద ఫైనల్ ఛాన్స్ ఫర్ దిస్ వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ అనమాట. సో సెకండ్ ఆడిషన్స్లో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక బుగిత్రుల్ అంటే వెస్ట్రన్ డ్యాన్స్ ఫర్ సోలోస్ అండ్ గ్రూప్స్, స్మార్ట్ బ్రెయిన్ అంటే టాప్ స్పీకర్, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనే దానిపైన మనం తీసేది. అండ్ హార్టికల్చర్ ఇస్ ఆల్ అబౌట్ ద క్రియేటివ్ డ్రెస్, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా క్రియేటివ్ డ్రెస్లో వస్తారనేది. అండ్ రిథమ్ ఆఫ్ రైమ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద రైమ్స్ అండ్ ఆర్టీ అటాక్ ఈస్ ఫర్ డ్రాయింగ్. అండ్ వీటన్నింటితో పాటు స్పెషల్ టాలెంట్, చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు, ఇంకా వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ కూడా మనం బయట తీసుకొస్తూ ఉన్నాం. సో దీంతో పాటుగా సెప్టెంబర్ 1 జరిగిపోయే మెగా ఫైనల్ పోర్ట్ స్టేడియంలో ఏదైతే ఉందో, ఏదైతే మన హోమ్ మినిస్టర్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారో, అందులో ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ జూనియర్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కూడా మనం పెడుతున్నాం. అందులో మనకి ప్రిలిమ్స్లో 30 వరకు వచ్చారు, 30 తర్వాత 15 మెంబర్స్ వరకు కూడా నామినేషన్స్ వరకు వచ్చినారు. ఆ నామినేషన్స్ నుంచి టాప్ 10 మనకి ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కూడా ఉన్నారు. అందులోంచి టాప్గా నిలిచిన వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా, ఎందుకంటే జూనియర్స్ కేటగిరీలో, ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటన్నిటితో పాటు తోబా తోబా, ఎస్ సూపర్ సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ స్టెప్ డ్యాన్స్ మొత్తం ఆ రోజు ఆడిటోరియం మొత్తం చేయబోతున్నారు అనమాట. అండ్ వైజాగ్కి సంబంధించి 2000 మంది అటెండ్ అయ్యే ఈ మెగా ఈవెంట్కి 25 మంది బ్యూటీ పేజెంట్ విన్నర్స్ మన విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇండియాకి వెళ్ళి, అలాగే వరల్డ్కి వెళ్ళి ఎవరైతే బ్యూటీ పేజెంట్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు. అండ్ ఈ రోజు అయితే కనుక మా తెలుగమ్మాయి, ఏదైతే తెలుగమ్మాయి అనే కాన్సెప్ట్ మేము 2021లో మనం పెట్టినామో, అందులో విన్నటువంటి లీలా జగన్ గారు ఈ మధ్యనే ఆది పర్వం అనే మూవీ, మంచు లక్ష్మి గారు లీడ్ రోల్లో నటించిన ఆది పర్వం అనే మూవీలో దుర్గాదేవి కింద కూడా చేస్తున్నారు. ఆమె ఈరోజు ఈవెంట్కి గెస్ట్ కింద రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ ఆల్ మై టీమ్ హూ ఇస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ 3 మంత్స్, సుమారు 100 డేస్ ఒక ఈవెంట్ని సెప్టెంబర్ 1 మెగా ఫైనల్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజంగా స్కూల్ పిల్లలకు సంబంధించి ఒక సూపర్ కల్చరల్ మెగా నైట్ లాగా జరగబోతుంది ఈ ఈవెంట్. ఇంకా ఎవరైనా సెకండ్ ఆడిషన్స్ కోసం కూడా వెయిట్ చేస్తుంటే కనుక దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ 7207340513. దిస్ ఇస్ వీరు మామ, ఇంటర్నేషనల్ విడ్ డైరెక్టర్ అండ్ ఏపీ చీఫ్ ఫర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్, ఎవ్రీ చైల్డ్ నీడ్స్ ఓవరాల్ గ్రోత్, అంటే ప్రతి పేరెంట్స్ చైల్డ్కి స్టడీస్, మ్యాథ్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో చాలా పేరెంట్స్. నేను ఒక టీచర్ని, సో నాకు పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ తెలుసు, వాళ్ళకి ఎంతసేపు మార్క్సే కావాలి. సో ఈ ఈవెంట్ ద్వారా వీరు మామ పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ఆ టాలెంట్ని వైజాగ్కి చూపించాలనుకుంటున్నారు. దానికోసం ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ పేరెంట్స్ వల్ల మిగతా పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీలో మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, ఒక డిష్కి ఎక్స్ట్రా ఎసెన్స్ ఎలా అయితే టేస్ట్ ఇస్తుందో ఎడ్యుకేషన్కి ఈ యాక్టివిటీస్ టేస్ట్ని ఇస్తాయి. సో డెఫినెట్గా మీరు ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎక్స్పీరియన్స్ రావాలి. అండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గవర్నర్, ఇలాంటి సూపర్ కిడ్స్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ బాబు ఈరోజు 2 ఫ్రూట్స్తో సాంగ్స్ పాడాడు, కానీ మెగా ఫైనల్లో 12 ఫ్రూట్స్ చేంజ్ చేస్తూ ఒక మ్యాషప్ చేయబోతున్నాడు. అంటే సంగీత ప్రేమికులందరికీ కూడా ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు అనమాట. హీస్ సిద్ధ ఆ పేర్లో ఉన్నట్టుగానే ఎంతో సూపర్ మ్యూజికల్ టాలెంట్ ఉంది. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. వైజాగ్లో ఎంత చిన్న పాప ఈ పాప, అసలు పాప్ సింగర్ అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇలాంటి ఒక సూపర్ టాలెంట్ని ప్రపంచం మొత్తం చెప్పగలగాలి. మన విశాఖపట్నం కూడా దేశ విదేశాల్లో పోటీ పడగలం అని చెప్పగలగాలి. ఒక షణ్ముఖ ప్రియ ఇక్కడి నుంచే వెళ్ళింది, ఏమో ఈ పాప కూడా ఆ రేంజ్ వెళ్ళొచ్చేమో. పాప్ అండ్ సూపర్ ఇంగ్లీష్ సాంగ్స్తో అయితే కనుక మెగా ఫైనల్లో ఈ అమ్మాయి అదరగొట్టుకుపోతుంది. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మా గాడ్ బ్లెస్. Yeah, yes, thank you. Next one.